అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప సుభావత అయితే చెప్పిందనమాట ఎప్పుడెప్పుడు ఈ యొక్క అన్నదత్తా సుఖీబా పథకం సంబంధించి డబ్బులు విడుదల చేస్తారని చెప్పి చాలా మంది రైతులైతే తెలు చూస్తున్నారు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పడం జరిగింది మొత్తంగా మనకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని తెలిపేసి అన్నారు కదా సో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే పిఎం కిసాన్ పథకం సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే అందుతుంది అంతకంటే ముందు చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు గొప్ప స్వభావం అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎందుకంటే మనకి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని తెలిపేసి అన్నారు కదా అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ సంబంధించి మొత్తంగా డబ్బులు అనేవి అయితే విడుదల చేయబోతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేవి అయితే విడుదల చేయబోతున్నారండి అయితే మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే విడుదల చేయనున్నారు అయితే మొదటి విడత కింద ఖరీఫ్ సీజన్ సంబంధించి అయితే ఏడు వేల రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల చేయనున్నారండి అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి అయితే ఈ యొక్క దసరాలోగా రైతుల ఖాతాలోకి జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకి సూపర్ సిక్స్ పథకం భాగంగానే ఇప్పటికీ కూడా చాలా పథకాలు అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగింది మనకి దీపావళి చూసుకుంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు అలాగే కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేస్తున్నారు ఈ యొక్క పథకాల సంబంధించి కూడా అన్ని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ రావడం అయితే జరిగిందండి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు అందించిన సాయం అందించాలి కాబట్టి ఈ యొక్క అన్నదాత కీబాబ్ పథకం కింద డబ్బులు అనేవైతే జమ చేయబోతున్నారు అలాగే వర్షాల కారణంగా చాలా మందికి పంట నష్టం అయితే వాటిల్లింది దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేశామన్నారు అయితే మనకి యొక్క వారంలోకి అయితే ఎవరికైతే పంట నష్టపోయారో సో వాళ్ళ యొక్క ఖాతాలోకి అయితే జమ అవుతాయండి సో అది అయిపోగానే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతున్నారండి సో దీనిపై కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికార ప్రకటన చేయనుంది సో ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను మీరు చేయవలసినలా వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ధన్యవాదములు జై